వెల్కమ్ టు థాయ్ రవీంద్ర ఛానల్. ఈ ఛానల్లోని ముఖ్య ఉద్దేశం ఏమిటంటే సామాన్యులకు కూడా న్యాయాలు చట్టాలు అవగాహన చేయడం. దీంట్లో ప్రతి అంశము కూడా సామాన్యులు కూడా తెలియని ఉద్దేశంతోనే ప్రాథమిక అవగాహన మాత్రమే తెలియజేసుకుంటూ మరి ఈరోజు ఈ వీడియోలో ముఖ్య ఉద్దేశం విషయం ఏమిటంటే తండ్రి చేసిన అప్పులు ఎవరు తీర్చాలనే విషయం మీద మాట్లాడుకుందాం. మరి తండ్రి అప్పు చేసి తన జీవితకాలంలో అప్పులు తెచ్చుకుంటా మరణించుంటే ఎవరు తీర్చాలి? తల్లి తీర్చాలా, కట్టుకున్న భార్య తీర్చాలా, కొడుకు తీర్చాలా, కూతురు తీర్చాలా అనే విషయం మాట్లాడుకున్నప్పుడు 2005 సెప్టెంబర్ వరకు తండ్రి చేసిన అప్పులు కొడుకు తీర్చాల్సిన బాధ్యత ఉంది. 5 అప్లికేషన్ కింద ఉండేది. అటు తర్వాత దాన్ని రద్దు చేయటం అనేది 2005 పూర్వం తండ్రి చేసిన అప్పులు, తండ్రి బతికుండగా చేసిన అప్పులు మరణానంతరం కొడుకు మాత్రమే తెచ్చేవాడు. అటు తర్వాత సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియా వారు దాన్ని మార్చి కొత్త తీసుకురావడం అయినది. ఏమని తీసుకొచ్చారంటే తండ్రి చేసిన అప్పులు తండ్రి మరణానంతరం ఏమైనా చేసి మిగిలి ఉంటే ఆ అప్పులు అందరూ సమానంగా, అంటే భార్య తల్లి ఉంటే తల్లి కూతురు కొడుకు కూడా సమానముగా తీర్చాలి. వారికి కూడా బాధ్యత ఉంది. ఎందుకు బాధ్యత ఉందంటే ఒక హిందూ పురుషుడు తండ్రి మరణించి ఉండి మరణ ముందు అప్పులు చేసి ఉంటే అప్పులు తీర్చక మరణించి ఉంటే అతనికి ఏమన్నా ఆస్తి ఉంటే ఆ ఆస్తి వీళ్ళకి అంటే భార్యకి కూతురికి కొడుక్కి కూడా ఆ ఆస్తి మీద హక్కు ఉన్నప్పుడు ఆ ఆస్తి తీసుకుంటున్నప్పుడు వాటితో పాటు అప్పు కూడా తీర్చవలసిన బాధ్యత ఉన్నది. అదే ఎటువంటి ఆస్తి పాస్తులు లేకుండా అప్పు చేసి మరణించిన తండ్రి యొక్క అప్పుని వీళ్ళకి ఇండివిజువల్గా తెచ్చడానికి అవకాశము లేదు, చట్టము ఒప్పుకోదు. ఎందుకని అంటే ఒకవేళ కొడుకు కానీ కూతురు కానీ ఉద్యోగం చేస్తున్నా వారి ఉద్యోగ జీతంలో జబ్బు చేయడానికి తండ్రి నుంచి ఏదన్నా వచ్చిన ఆస్తి వీరు పంచుకోవటానికి ఉన్నప్పుడు కానీ పంచుకోకుండా ఉన్నప్పుడు కానీ వీరికి వచ్చే అవకాశం ఉన్నప్పుడు కానీ ఆ ఆస్తిలోంచి మాత్రమే ఈ అప్పులు తెచ్చుకోవాలి. దీన్ని బట్టి ఏమిటంటే తండ్రి చేసిన అప్పులు తండ్రి ఆస్తిలో నుంచి ఏమన్నా వాటా వస్తున్నప్పుడు, అంటే తండ్రి చేసిన అప్పు అంటే తండ్రి బతికున్న కాలంలో అతను చేసిన అప్పు మరణానంతరం తెచ్చుకుంటూ చనిపోయి ఉంటే ఇంకేమన్నా ఆస్తి మిగిలి ఉంటే ఆ ఆస్తి పంచుకుంటా అవకాశం ఉన్నప్పుడు ఆ ఆస్తిలోంచి అప్పులు తెచ్చాలి. ఎటువంటి ఆస్తులు లేనప్పుడు మీరు తెచ్చుకోవసం ఆస్తులు ఉన్నందుకు మాత్రమే కొడుకు కూతురు భార్య తల్లి తీసుకోవాలి. అంతే తప్ప నేను తీసుకోలేదు ఆస్తి అంటే ఆస్తి తీసుకుంటే కంపల్సరీగా హక్కు తీసుకోవాలి. ఏమి ఎటువంటి హక్కు తీసుకోవాలి? అప్పు తీర్చే హక్కు తీసుకోవాలి. కాబట్టి హిందూ సాంప్రదాయము హిందూ సక్సెషన్ యాక్ట్ ప్రకారం కూడా ఆస్తుల్లో హక్కు ఎట్లా ఉందో కొడుకు కూతురికి భార్యకి కలిగి అప్పులో కూడా హక్కు ఉంది. తండ్రి కట్టుకుని మరణిస్తే పర్వాలేదు, ఇన్ని కేసు తీర్చే కెపాసిటీ ఉంటూ కూడా గ్రహపాఠంలో పొరపాటున తండ్రి మరణించి ఉంటే ఈ వారసులందరూ బాధ్యులు అవుతారు, ఈ బాధ్యతను తప్పించుకోలేరు. అదే ఆస్తి లేదనుకోండి కట్టేసి అవసరం లేదు, ఇండివిజువల్ కెపాసిటీ బట్టి కట్ అవసరం లేదు. మరి వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మరి కంపల్సరీగా లైక్ చేయండి, మీ కామెంట్ తెలియజేయండి. కొత్త సబ్స్క్రైబర్ అయితే ఈ వీడియో చూస్తున్న వారు కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ప్రోత్సాహం కావాలి. ముఖ్యంగా చూస్తున్న వ్యవస్థ అందరికీ మరి యొక్క నమస్కారాలు. మీరు లైక్ చేయండి, మీ కామెంట్ తెలియజేయండి. వీడియో నచ్చినట్టయితే మరిన్ని వీడియోలు ఇట్లాంటి వీడియోలు మీకు ముందు చేస్తానని తెలియజేసుకుంటూ జై హింద్.